ఏనుగుల గుంపులు పంట పొలాలపై విరుచుకుపడి నాశనం చేస్తున్నాయని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వెదురుగట్టపల్లి గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిపురం మండలం వెదురుగట్టపల్లి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. దీంతో గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు వచ్చిన ఏనుగుల గుంపును గ్రామస్తులు అటవీ ప్రాంతానికి తరిమితరిమి కొట్టారు. పూల చెట్లు నేట్లో యాగాలకు వచ్చిరా సార్, మాకు తెలియదు, తర్వాత దాదాపు చూస్తుంది. మేము ఒక ఎకరా సాధారణమైంది సార్ పంట. మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరు ఏం చేస్తారు వచ్చి చూసి చూడండి సార్ ఏం చేసేది. అయితే 7 బోర్లు వేసినాము, 7 బోర్లు వేసి ఒక బోర్లో కూడా నీళ్ళు నారేదో, ఏదో ఒక 2 బోర్లు అట్లా వస్తూ ఉంది నీళ్ళు. దాంట్లో ఏదో మేము కష్టపడి మేము పంటలు చేస్తూ ఉన్నాము, ఏనుగులు ఈ పందులు వచ్చి ఇట్లా నాశనం చేస్తూ ఉండండి, నాశనం చేస్తూ ఉంది. మీరే చూసుకుండా మీరే చూసుకోండి సార్. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో వచ్చి ఆ రాళ్ళు నాటి 2 కంబీలు వేసి బిల్లు చేసుకోపోయిరే, అదంతా మూసుకొని ఉంది. అది కరెక్ట్గా వాళ్ళు పనిచేసి ఉంటే ఆ ఏనుగులు ఇడు వచ్చి నాశనం చేయదు. అట్లే మేము టమోటాలు నాటిండాము, మాకు గిట్టుబాటు ధర ఇస్తా గిట్టుబాటు ధర ఇస్తా అన్న ప్రభుత్వం చెప్తా ఉంది. మాకు గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదు. మేము పాస్బుక్లో బ్యాంకులో పెట్టేసిండాము, వాళ్ళు పోతే మీకు టైం అయిపోయింది, మా పాస్బుక్లు మీరు ఎత్తుకోకుండా లేకపోతే మీ భూములు మీరు తోలొద్దండా అంటూ ఉన్నారు. మీరే చూసుకోండి సార్. 100 లీటర్లకు మాకు పైకి మందు కావాలంటే 1500 రూపాయలు అడుగుతా సార్. ఆ మందు పనిచేసలే, గవర్నమెంట్ ఇస్తే మాకు ఎంత మంచిదిగా ఉన్నాం. ఆ మందు కొట్టిండాము, ఈ టమోటాలు ఎత్తుకోపోతే 50 రూపాయలు. ఈ 2 సంవత్సరాలుగా మేము పంట చేసి కనీసం ఒక 50 లక్షలు మేము అప్పుల్లో ఉండాము సార్. దీనికి ఏమి బదులు చేస్తా, బాధ ఇట్లుంటే ఈ ఏనుగులు వచ్చి ఇట్లు చేస్తూ ఉంది చెప్తారు మీరు. పోయిన సంవత్సరం వచ్చి ఆ మామిడి చెట్లు 1 ఎకరా పోయింది, దానికి కూడా మేము చెప్పలేదు. ఈ సంవత్సరం ఇట్లా చేస్తూ ఉంటే మేము ఏం చేసుకోవాలా? ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అదేమో బిల్లు చేసుకోపోయిరే, కదంబిల్లు నాటరి కూసాలు నాటరి, అదంతా మొత్తం మూసుకొని ఉంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము ఏం చేసుకోవాలా చెప్పని అని వాళ్ళే ఇప్పుకోపోయినారు, ఏం చేసిండారా సార్ మాకు తెలీదు. మేమేం చేసేది ఎలక్ట్రిక్ కంబిలు, మా పొలానికి ఏది రాకుండా మీరు చూసుకుంటా, మా బాధ మేము పడుకుంటాం, లేకపోతే మేము చచ్చి కూడా పోతాం. మీకు ఎట్ల భోజనాలు వస్తుంది? మీరు సీఎంగా ఉండండా, ప్రధానమంత్రిగా కూడా ఉండండా. మేము కష్టపడకుండా మేము రైతు అనేదే లేక